నమస్తే మేడం. నమస్కారం అండి. గర్భసంచి కిందకి ఎలా జారుతుంది, అసలు దాని లక్షణాలు ఏమిటి, చికిత్స ఎలా చేసుకోవాలి? గర్భసంచి కిందకి జారడం అనేది ఏంటంటే, ఐదర్ వాళ్ళకి కంజనైటల్గా ఉండొచ్చు, ఫస్ట్ నుంచి వీకెండ్ లిగమెంట్స్ ఉండొచ్చు, దాంతో అది గర్భసంచి కిందకి జారచ్చు, లేకపోతే ప్రెసిపిటేట్ అయిపోయి అంటే చాలా ఫాస్ట్గా డెలివరీస్ అయిపోయినప్పుడు, ఆ లిగమెంట్స్కి ఇంజురీ అయినప్పుడు అవి వీక్ అయిపోయేసి గర్భసంచి అనేది కిందకి జారచ్చు, లేకపోతే ప్రొలాంగ్డ్ లేబర్ చాలాసేపు ఒక మోర్ దెన్ 2 డేస్ అట్లా పెయిన్స్ వస్తూ వాటి మీద లిగమెంట్స్ పైన ప్రభావం ఉండి అది వీక్ అయిపోయేసి గర్భసంచి జారచ్చు. సో ఇవన్నిటికి కూడాను సో డెలివరీ అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ఇలాంటివి కాకుండా చూసుకుంటే మనం కొంచెం మళ్ళీ తొందరగా ప్రెగ్నెన్సీస్ వచ్చి తొందరగా డెలివరీస్ అయ్యి వీకెండ్ మజిల్స్ ఇంజోర్డ్ మజిల్స్ ఇంజోర్డ్ లిగమెంట్స్ ఉన్నప్పుడు దానికి పటుత్వం ఉండదు, యూట్రస్ని పైకి లాగి పట్టుకునేది, సో దాంతో అది కిందికి జారిపోతుంది. దానికి రకాల సర్జికల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో ఉన్నారు, ఇంకా పిల్లలు కావాలి అన్నప్పుడు పెసరీస్ అనేవి ఉన్నాయి, పెసరీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ఎ టెంపరీ మెథడ్. దెన్ పర్మనెంట్ మెథడ్ అంటే యూజువల్లీ మెనోపాజ్ అయిన తర్వాత కూడా వీక్నెస్ ఉండొచ్చు లిగమెంట్స్లలో మజిల్స్లో, దాంతో కూడా గర్భసంచి జారచ్చు. సో పోస్ట్ మెనోపాజ్ అయిపోయింది గర్భసంచి జారిపోయింది అంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు, వివిధ రకాలైన ఆపరేషన్స్ ఉన్నాయి. అలాంటివి పేషెంట్ని బట్టి ఏది మంచో దాన్ని చూసుకొని అలాంటి ఆపరేషన్స్ చేయించుకోవాల్సి వస్తుంది.